ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే భ్రమలో వాళ్ళు చాలామంది బాలీవుడ్ స్టార్స్ తీరు కూడా అలానే ఉండేది సౌత్ సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్ళే కాదు కానీ ఇప్పుడు కాలంతో పాటు సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ కూడా మారిపోయింది అక్కడి స్టార్ హీరోల మూవీలకి ధీటుగా మన సౌత్ స్టార్ సినిమాలు బాలీవుడ్లో కలెక్షన్లు సాధించే స్థాయికి దక్షిణాది పరిశ్రమ ఎదిగింది తాజాగా కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఇది మరోసారి మరో స్థాయికి వెళ్ళింది గోవా న్యూఢిల్లీ బాంబే లాంటి ఇలాంటి చోట్లకి ఫంక్షన్స్కి వెళ్తే తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు గోవా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళినా నాకు అక్కడ మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కినేని నాగేశ్వరరావు గారి బొమ్మ లేదు ఇది మన గుర్తింపు మనం బాంబే ఢిల్లీ గోవా వరకు కూడా వెళ్ళలేకపోయాం రెండు వేల ఏడులో వజ్రోత్సవ వేడుకలు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు ఇవి ఆ రోజు ఈ మాటలు చిరు నోటి నుంచి వచ్చినా కూడా దాదాపు సౌత్ ఇండియన్ యాక్టర్స్ అందరి అభిప్రాయం ఇదే కానీ కాలం ఎంత విచిత్రమైంది కదా దశాబ్ద కాలం తిరిగేసరికి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ దశ దశ దిశలా అన్నీ మారిపోయాయి ఇప్పుడు బాంబే గోవా ఢిల్లీ కాదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తెలుగు సినిమా దూసుకుపోయింది సౌత్ ఇండియన్ చిత్రాలు బాలీవుడ్ను రాజ్యమేలుతున్నాయి బాహుబలితో మొదలైన ఈ తుఫాను కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్తో పుష్ప కాంతారా సలార్ హనుమాన్ ఇప్పుడు కల్కీ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీతో పెద్ద సునామీగా మారిపోయింది అసలు కల్కీకి ఇప్పుడు నార్త్లో వచ్చిన రివ్యూలు థియేటర్ దగ్గర పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే తెలుగుడికి దక్షిణ అది అభిమానులకి గర్వంతో గుండె ఉప్పొంగిపోతుంది అసలు కొంతమంది నార్త్ ఆడియన్స్ అయితే తెలుగు సినిమాలకి సౌత్ సినిమాలకి సెల్యూట్ అని చెబుతుంటే ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది ఇలాంటి జైత్రయాత్రకి దారి చూపింది మాత్రం ఖచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళినే రెబల్ స్టార్ ప్రభాస్ అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అయితే బాహుబలి ఇచ్చిన ఈ ఊపుతో ప్రభాస్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు అసలు ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్లకి ధీటుగా ప్రభాస్కి అక్కడ స్టార్డమ్ ఉంది వాళ్ళ సినిమాలను మించి ప్రభాస్ సినిమాలకి ఓపెనింగ్స్ దక్కుతున్నాయంటే అక్కడ మన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పుడు కల్కి సినిమా చూసిన నార్త్ ఆడియన్స్ మరోసారి బాలీవుడ్ను ఏకిపారేస్తున్నారు సౌత్ ఇండియా నుంచి వస్తున్న సినిమాలను చూసి బాలీవుడ్ ఇప్పటికైనా సిగ్గుపడాలంటూ తిడుతున్నారు ఇక ఖాన్ త్రయం కాదు ప్రభాసియ ఇండియాలో నెంబర్ వన్ అని వాళ్ళు చెప్తుంటే ప్రతి సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ కాలరెగిరేస్తున్నారు ముంబై పంజాబ్ ఢిల్లీ ఇలా ఎక్కడ చూసినా కల్కీకి తిరుగులేదు ఇలానే తెలుగు సినిమా సౌత్ సినిమాలు మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతి ఒక్కరూ మనసారా కోరుకుంటున్నారు